నమ్ముకున్న రైతులు క్రమంగా సాగు నుంచి పక్కకు తప్పుకుంటున్నారు ఏళ్ల తరబడి సాగు చేసిన అన్నదాతలకు వరి పంట భారమవుతోంది గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బంగారం లాంటి భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు రైతులు జిల్లాలో వరి రైతుల మిన్నంటుతున్నాయి గత కొన్నేళ్లుగా పంట సాగుపై అసంతృప్తితో ఉన్నారు పెట్టుబడి పెరగడంతో పాటు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాల బాట పడుతున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు ఏలూరు దెందులూరు చింతలపూడి వంటి ప్రాంతాలు శివారు భూములు కావడంతో అక్కడికి కాలువల ద్వారా సాగునీరు అందడం లేదు గత కొన్నేళ్లుగా పంట కాలువలు ఆధునీకరణ చేయకపోవడమే దానికి కారణమంటున్నారు వరి రైతులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పండిన ధాన్యాన్ని సరైన సమయానికి మిల్లులకు తరలించడం అష్టకష్టాలు పడి పంట పండించిన రైతుకు సరైన సమయానికి గోని సంచులు అందుబాటులోకి రాకపోవడంతో పండిన పంటను గట్టుకు చేర్చడానికి ఆలస్యమవుతోంది మరోవైపు ఇప్పటికే డెల్టా ప్రాంతంలో చాలా వరకు వ్యవసాయ భూములు చేపల చెరువులుగా మారిపోయాయి ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని చేపల చెరువులుగా మార్చడంతో పక్కన ఉన్న భూములు కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలు గోదావరి వరదల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోవడం పరిపాటిగా మారింది సమస్యలు పరిష్కారం కాకపోతే వరి సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే వేలాది ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి